audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఈ పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఈ పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నను చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఈ పాటిదానయా
నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా నేను నినై కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా నేను నినై కృపను ప్రకటింతును బ్రతుకంత నేను నినై జయము నీవిచ్చిన జీవముకై స్తోత్రమునేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది నీ పాటిదానలయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానలయా నాపై కృప చూపుటకు ఏ పాటి దానలయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానలయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది నీ పాటిదానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటి దానయ్యా నిది మరువనిది వీడనిది ఎడబాయనిది అందరం మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది చెప్పాలి మారనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ చప్పన కొడుకు దేవుని స్తుతిద్దాం చప్పన కొడుకు దేవుని స్తుతిద్దాం ఆ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ పాడదామా ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది మారనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమా
యేసయ్య ప్రేమ అందరు గొంతెత్తి పాడాలి ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమేన్ తల్లి మరచినా గాని నన్ను మరువనన్నది నా యేసయ్య ప్రేమ తండ్రి విడిచినా గాని నన్ను విడువనన్నది నా యేసయ్య ప్రేమ స్తోత్రం తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నిజమేనయ్యా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ఆమె ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నీ ప్రేమ గొప్పదయ్యా ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరూ పాడుదాం ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ యేసయ్యా నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరు పాడాలి ప్రేమ శక్తి కలదిగా దేవుని స్తుతించాలి అందరూ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఆమేన్ 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 మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ అందరూ అందరూ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ చప్పట్లతో ప్రేమ చప్పట్లు కొడుతూ గ్లోరీ ప్రేమ యేసయ్య ప్రేమ 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 యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమే ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ గ్లోరీ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ ఇది యేసయ్య ప్రేమ యేసయ్య
మహిమపరచు మీకరగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఈ ప్రేమ గొప్పదయ్యా ఈ ప్రేమ గొప్పదయ్యా ఈ ప్రేమ గొప్పదయ్యా నేను మరిచిపోయినా నేను విడిచిపెట్టినా నన్ను మరిచిపోనిది నన్ను విడిచిపెట్టనిది నా యేసయ్య ప్రేమ గొప్పది నా యేసయ్య ప్రేమ గొప్పది హల్లెలూయా హల్లెలూయా తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించెడి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది చెప్దాం పదములు చాలని ప్రేమ ఇది కరములు వర్ణనిది కరములు చాపి కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్న వారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ రెండు చేతులు పైకెత్తి ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ పలువరి విగరగా కేక వేస్తూ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ హల్లెలూయా చప్పలు కొడుతూ ఆ ప్రేమను బట్టి ప్రభుని మహింపొందుదాం హల్లెలూయా ఈ ప్రేమ గొప్పదయ్యా శాశ్వత కాలము నిలుచుదునయ్యా హల్లెలూయా మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి నిలబడిన వారు మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి కొద్ది నిమిషాలు తన దాసుల నుండి ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని అందరూ అలాగే కండ్లు మూసుకుని దేవుని వాక్యము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం అందరూ కండ్లు మూసుకుని ప్రార్థనలోకి పెవిద్దాం ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడా ప్రేమగలేశ్వరాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన పునరుత్థాన దినాన్ని బట్టి ఎంతో ఆసక్తితో మీ సన్నిధిలో కూడి వచ్చిన మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు గ్రంథ పఠన కార్యక్రమం ద్వారా మహిమ పొందారు మీకు స్తోత్రములు స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం అల్పునిగా నిలిచి ఉన్నాను ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని స్థలానికి విచ్చేసిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు లైవ్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబ దీవెన కొరకు కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి ఆరాధించి ఆయన సేవించే మంచి భాగ్యాన్ని మంచి దేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 91వ కీర్తన
కీర్తన గ్రంథం 91వ కీర్తన 10వ వచనం చదువుకుందామా. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చదవబడిన ఈ లేఖన భాగం మనందరి వినికిడిలో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచీచ్చునుగాక. ఆమేన్. ప్రస్తుతం ప్రపంచాన్ని భయభ్రాంతులుగా చేసిన వైరస్ ఈ కరోనా వైరస్. చూస్తూ చూస్తూ ఉంటేనే ఈ వైరస్ రోజు రోజుకి పెరిగిపోతుంది. 50-60 కేసులు ఉండేది ఆంధ్ర రాష్ట్రం, అది 100, 200, 500, 1000, 5000, 10,000, 15,000, 17,000, 19,000, మరి ఈరోజు 8,000 తెలీదు. కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. భారతదేశంలో ఇంతకుముందు వైరస్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండేది, 1,50,000 అలా ఉండే కేసులు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చెప్పాలంటే 3.5 లక్షల సగటున ప్రతిరోజు 3.5 లక్షల కేసులు, ప్రతిరోజు దాదాపు 3,000 మరణాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి దినాన ఒక 70-80 మంది చనిపోయారు. ఇలా మనం ఆలోచిస్తే ప్రపంచమంతా భయభ్రాంతులైపోయారండి. మనకన్నా దారుణంగా ఉంది బ్రెజిల్ పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని వణికిస్తుంది, ప్రతి రాష్ట్రాన్ని వణికిస్తుంది, ప్రతి పట్టణాన్ని వణికిస్తుంది. అసలు ఈ వైరస్ అనేది కళ్ళకు కనబడని క్రిమి, కళ్ళకు కనపడంది వణికిచ్చేస్తుందండి ప్రపంచాన్ని. అందరు భయపడిపోతున్నారు, అందరు సలాం పెట్టారు దానికి. అసలు ఈ వైరస్ కనబడితే కసి తీర పొడిసి 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 చంపాలని, కానీ కనపడదే, కనబడదు, కళ్ళకు కనబడదు. అది ప్రతి ఒక్కడికి గుండెల్లో ఉంది, పీకల దాకా ఉంది కోపం. ఎంత బాధ పెడుతున్నావే, ఎంత భయపెడుతున్నావే, నువ్వు దొరుకోసారి మా చేతికి దొరుకు, కసి తీర భక్తి గీతి అవసరమైతే పక్కన పెట్టి నిన్ను కసి తీర కొడిసి పొడిసి పొడిసి చంపాలని ఉంది. మరి మీకు ఉందో లేదో తెలియదు, కానీ అసలు ఆ కరోనా వైరస్ దొరకాలే కానీ మామూలు వదిలిపెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఆ కరోనా వైరస్కి మనం దొరికిపోతున్నాం, కానీ మనకు దొరకట్లేదు. అది కరోనా వైరస్కి ప్రపంచంలో రాజులు లేరు, మంత్రులు లేరు, కార్పొరేటర్లు లేదు, ఎమ్మెల్యే లేదు, అసలు గౌరవ మర్యాద లేదండి దానికి. మంచి చెడ్డ లేదొచ్చి, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, మంచి చెడ్డ భేదం లేకుండా ఎట్ట బాధ పెట్టేస్తుందండి ఈ కరోనా వైరస్. అందరూ భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా మహోన్నతిని చాటులోకి వచ్చారు. మీరు హల్లెలూయా, మహోన్నతిని చాటులోకి మీరు వచ్చారు. ఆమేన్. ఆ మహోన్నతుడు ఎలాంటివాడో చెప్పన, సర్వశక్తిమంతుడు ఆయన. ఆ సర్వశక్తిని నీడలోకి వచ్చారు. మీరేమని పలుకుతున్నారు చెప్పన, నీవే మా ఆశ్రయమయ్యా, నీవే మా దుర్గమయ్యా, నీవే మా కాపుదలయ్యా అని ఆయన దగ్గరికి వచ్చి మీరు అడుగుతున్నారు. మీరు అన్న అనకపోయినా మీ మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను, నిజమేనండి పాస్టర్ గారు అండి, ఆ మాట అన్నోళ్లే చేయి పైకెత్తండి, నిజమేనండి. ఆయన కాపాడకపోతే, ఆయన కాపాడకపోతే ఈ పాటికి అందరిలో మనం కూడా ఒకళ్ళు అయ్యేవాళ్ళం కదా. ఆయన కాపాడుతున్నందుకు చప్పట్లు కొడుతూ నిన్ను మనసుతో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి ఆ దేవుని కాపుదల ఎలా ఉంటుందో ఇక్కడ ఈరోజు మన మూలవాక్యం. నీకు అపాయమేమీయో భయపడద్దు, మీకు అపాయమేమీయో రాదు, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు. గుడారం అంటే మన ఇల్లు, మన ఇంటిని ఏ తెగులు సమీపించదు. తెగులు అంటే ఇంగ్లీష్లో దాన్ని వైరస్ అంటారు. ఏ వైరస్ మన ఇంటిని సమీపించదు, ఏ వైరస్ మన ఇంటిని సమీపించదు. ఎలాగా? మనల్ని కాపాడటానికంట ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమంటే దూతలంటే వాళ్ళు ఎవరు? వాయువులు అని పిలువబడింది దూతల గురించి. ఈ దూతలంటే వాయువులు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ దూతల గురించి అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాయువులు. వాళ్ళు ఒక్కసారి మీకు నేను చూపిస్తాను, మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయంలో 7వ వచనం చూడండి.
తన దూతలను వాయువులుగాను. వాయువులు అంటే గాలి. ఇప్పుడు వైరస్ దేని నుండి వస్తుంది? గాల్లో నుండి వస్తుంది. ఇప్పుడు ఆ దూతలు వాయువులుగా ఆ గాల్లో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఆయన దూతలు ఉన్నారు. నీ కళ్ళకు కనబడుతున్నారా? పోయిన వారమే మనం తెలుసుకున్నాం కళ్ళకు కనపడని అదృశ్యమైన ఆయన కాపుదల మనకు ఉందండి. ఆ వాయువుల్లో కలిసిపోయి ఏ వాయువుకైతే మనం భయపడుతున్నాం ఆ వాయువుల్లో ఈ వాయువు ఎవరో ఈ దూతలు వాయువులుగా కలిసిపోయి ఆ వైరస్ మన దరికి రాకుండా ఎప్పటికప్పుడు మన చుట్టూ కవచం వేసి ఆ వాయువు కాపాడుతుంది మనల్ని. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేయలేచండి. హల్లెలూయా. మనల్ని కాపాడటానికి ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపించారు. ఆ దూతలు వాయువులే మనల్ని కాపాడుతున్నారు. తెలుసా మీకు? వాయువులే మనల్ని కాపాడుతున్నారు. కేవలం మనం పెట్టుకునే మాస్క్ కాపాడుతుందా? కేవలం మనం వేసుకునే శానిటైజర్లు, కేవలం మనం మెయింటైన్ చేసే సోషల్ డిస్టెన్స్ వల్ల మనం కాపాడబడుతున్నాం అంటే అది అబద్ధం. మనల్ని కాపాడేవాడు కునుక్కడు, నిద్రపోడు. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. ఆయనే ఎల్లవేళలా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన దూతలకు వాయువులకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన చాటున మనముండి, ఆయన నీడను మనముంటే ఆయన అలా కాపాడుకుంటాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, అసలు తెగులు ఎందుకు వస్తుంది? అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుంది జనానికి? వైరస్ రావడానికి కారణం ఏంటి? ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకు వైరస్ రాదు. ఇప్పుడు మామూలు జనం చెప్పే జాగ్రత్తలు ఏంటి? మాస్క్ పెట్టండి, శానిటైజర్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కదా. ఈ జాగ్రత్తలు, చేతులు మళ్ళీ మళ్ళీ కడుక్కుంటా ఉండండి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉండండి, ఈ విధమైన జాగ్రత్తలు చెప్తున్నారు. ఇదిగో వ్యాక్సిన్ వేసుకోండి, ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు. మరి ఈ జాగ్రత్తలు కాదు, అసలు వైరస్ ఎందుకు వస్తుంది? ఏ జాగ్రత్త తీసుకోబోతే వైరస్ వస్తుంది? అసలు వైరస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ జాగ్రత్తలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనల్ని కాపాడే దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అసలు ఎందుకు వస్తుంది వైరస్? వైరస్ రావడానికి గల కారణం ఏంటి? నిర్గమకాండం 5వ అధ్యాయం. ఆ 5వ అధ్యాయంలో 3వ వచనం ఒక్కసారి చూద్దామా? ఓకే, చూడండి. సెలవైతే మేము అరణ్యములోనికి 3 దినములంత ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులునైనను ఖడ్గమునైనను పడునేమో అనిరి. తెగులు కానీ ఖడ్గం కానీ వస్తుందేమో అని భయపడుతున్నారు. ఎందుకు? 3 దినములంత ప్రయాణమంత దూరం మేము వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పించాలి. ఒకవేళ ఆయనకి బలి అర్పించని ఎడల ఏమంటున్నారు చూడండి, ఒకవేళ యెహోవాకు బలి అర్పించడం లేని ఎడల, అంటే బలి అర్పించని ఎడల ఆయన మా మీదకి తెగులునైనను ఖడ్గమునైనను పడునేమో అనిది. అంటే తెగులు కానీ ఖడ్గం కానీ పడటానికి గల కారణం ఏంటంటే దేవునికి అర్పించాల్సిన బలిని అర్పణను మనం అర్పించకపోతే తెగులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖడ్గం వచ్చే ఛాన్సెస్, ఖడ్గం అంటే మరణం అనమాట, మరణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక తెగులు రాకుండా, వైరస్ మన మీదకి రాకుండా ఉండాలంటే, ఖడ్గం మరణం మన మీదకి రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే దేవుని బలిని ఆపకూడదు. దేవునికి చెందాల్సిన బలి అర్పణ దేవునికి మనం సమర్పించాలి. ఏమంటే మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే పూర్వీకులైన భక్తులు అలా చేశారు. ఇంతకీ ఈ మాట మాట్లాడేది ఎవరంటే మోషే అనే భక్తుడు ఫరో ముందుకు వెళ్ళి ఫరోను అడుగుతాడు, అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వండి మా ఇజ్రాయేలీలందరికీ 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవునికి మేము బలర్పిస్తాం. అక్కడ మా దేవునికి మేము బలర్పిస్తే ఆయన చల్లారుతాడు, మేము అందరము క్షేమంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. ఒకవేళ బలర్పించకపోతే తెగులు వస్తుందేమో జాగ్రత్త, మరణిస్తామేమో జాగ్రత్త, కనుక మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. ఫరో ఛాన్స్ ఇచ్చాడా? వెళ్ళటానికి వీల్లేదన్నాడు. వెళ్ళటానికి వీల్లేదంటే వాళ్ళ మీదకి దేవుడు శిక్షణ పంపించాడు. వెంటనే దండం పెట్టి అరే మగోళ్ళు వరకు వెళ్ళండి అన్నాడు. కాదండి, మగోళ్ళు వరకు వెళ్ళటం కాదు, మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాలి. సరే పని చేయండి, ఇంకో తెగులు పంపించాడు. ఇంకో తెగులు పంపించాడు, సరే సరే అయితే ఆడోళ్ళు మగోళ్ళు భార్య భర్తలు వెళ్ళండి అన్నాడు. మేము వెళ్ళమయ్యా, ఫ్యామిలీ అంతా వెళ్తామయ్యా. ఇంకో తెగులు పంపించాడు. ఆ తెగులు పంపించేటప్పుడు సరే మీ పిల్లల్ని భార్య భర్తలు తీసుకుని వెళ్ళండి, మీ ఆస్తుల్ని మీ గేదెల్ని మీ పశువులను అన్నింటిని ఇక్కడే ఉంచేయండి అన్నాడు. ఆయన ఏమంటాడు చెప్పనా, గేదలకు కట్టే తాడు కూడా ఆ పలుకు కూడా ఇక్కడ ఉంచాం, మొత్తం తీసుకుని వెళ్ళిపోతాం మేము, అందరం వెళ్లాల్సిందే అక్కడికి అన్నాడు.
అంటే పశువులు కూడా తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఎందుకంటే మా దేవునికి అక్కడ బలి అర్పించాలి. ఆ దేవునికి బలి అర్పించాలంటే పశువులు లేకపోతే ఎట్ట కుదరేది? ఆయనకు బలి అర్పించాలి. కాబట్టి ఆయనకు ఉట్టి చేతులతో మేము వెళ్ళాం. ఆయనకు బలి అర్పించాలి కాబట్టి మాకు ఇవన్నీ కావాల్సిందే, అన్ని తీసుకొని వెళ్తాం. వాళ్ళు చూడండి, అదే పట్టు మీద ఉన్నారు. దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొట్టిన తర్వాత ఆఖరికి దన్నం పెట్టి అతనే అంటాడు, వెళ్ళండి బాబు, మీరు అర్పించండి. ఏ తెగులు పంపించాడో చెప్పనా? ఖడ్గం పంపించాడు వాళ్ళ మీదకి. వాళ్ళ మీద ఖడ్గం పంపించాడు. ఐగుప్తు ప్రతి ఇంట శవాలు పెట్టుకుని ఉన్నారండి. ఐగుప్తుని ప్రతి ఇంట శవాలు, పశువుల్లో శవాలు, మనుషుల్లో శవాలు, ఇంటి ముందు శవాలు పెట్టుకుని అందరూ ఏడవటమే. రాజు ఇంటి కానుండి సామాన్యులింటి వరకు ప్రతి ఇంట ఈ భయంకరమైన వేదన. తెగులు వచ్చేసింది వాళ్ళ మీదకి, తెగులు వచ్చేసింది. దెబ్బల మీద దెబ్బలు కొట్టినప్పుడు వాళ్ళు ఏమాత్రము ఆరాధనకు అడ్డుపడినందుకు, ఈ ఫరో చేసిన తిక్కల పని ఏంటంటే దేవుని ఆరాధనకు అడ్డుపడినందుకు, ఆరాధన ఆపేసినందుకు, ఈయన ఆపడం వల్లే కదా, ఆరాధన ఆపినందుకు మొత్తం ఐగుప్తు దేశం అంతా వచ్చేసింది తెగులు. దేవుని ఆరాధన ఆపితే ఆ దేశం బాగుండదండి. దేవుని ఆరాధన ఆపిన కుటుంబం బాగోదు. దేవుని ఆరాధన ఎక్కడ జరిగిద్దో అక్కడ అందరూ సుస్థిరంగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. తెగులు రాదో, ఏ వైరస్ రాదో, ఏ విధమైన శిక్ష వారి మీదకి రాదో. లేకపోతే ఆయన శిక్ష వచ్చేస్తుంది. ఒకవేళ మనకు అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ అందుకే ఆరాధనలు ఓపెన్ చేసి ఆరాధన చేస్తున్నాం. మేము ముగ్గురం ఏమనుకున్నామో చెప్పన, మనకు గవర్నమెంట్ అవకాశం ఇచ్చినంత వరకు మనం ఆరాధన చేద్దాం. గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకై వాళ్ళు లాక్డౌన్ చేయండి, మందిరాలు తీయడానికి వీల్లేదంటే అప్పుడైనా సరే మేము ఏ రోజు ఆపామో చెప్పండి. ప్రతిరోజు ప్రతిరోజు మా ఇంటి పైన ఒక గది కేవలం దీనికోసమే కేటాయించాం. ఆ గదిలో మేము లైవ్లో మేము టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు లైవ్ చూస్తూనే ఉన్నారు. మీలో సగం మంది లైవ్ చూశారు. ఎంతమంది చూశారు ఆ లాక్డౌన్ టైంలో లైవ్ చూసిన వాళ్ళు? సగం మంది కన్నా ఎక్కువ ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే ఆ లైవ్ ద్వారా ప్రతిరోజు మీ ఇళ్లలోనికి మేము వచ్చి పాటలు పాడి వాక్యం చెప్పి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచి మీకోసం ప్రార్థన చేసేవాళ్ళం. లైవ్లోనే మీరు పంపిస్తూ ఉండేవాళ్ళం మీ ప్రార్థన విన్నపాలు. ఆ విన్నపాల కోసం మేము ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం మేము. హల్లెలూయా. అంటే మాకు ఒకవేళ ఇక్కడ ఆపేయచ్చేమో, కానీ మేము చేసే ఆరాధన మాత్రం గవర్నమెంట్ ఆపలేకపోయింది. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ఆరాధించకుండా ఏది ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. హల్లెలూయా. అలా మెయింటైన్ చేసాం, అందుకే మేము క్షేమంగా ఉన్నాం. అందుకే అందరు మన సంఘాలు క్షేమంగా ఉన్నారు. ఓ మాట చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధన మనం ఆపకూడదండి. దేవుని ఆరాధన మనం ఆపకూడదు. దానియేలు భక్తుడు, ఆయన ఆరాధన ఆపేయాలని ప్రయత్నం చేశారండి. రోజుకి ఎన్నిసార్లు ఆరాధించేవాడు చెప్పనా? దానియేలు గ్రంథం 6:10 రోజుకు 3 దేవుణ్ణి ఆరాధి స్తుతించేవాడు, రోజుకు 3 దేవుణ్ణి ప్రార్థించేవాడు, వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, ప్రతిరోజు అలా చేసేవాడు. ఆయనకు క్రమం ఉంది, ఆయనకు క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారం ప్రతిరోజు ఆయన చేస్తున్నాడు. ప్రతిరోజు అలా ఆరాధిస్తున్న అతని ఆరాధన, అతని ప్రార్థన ఆపేయటానికి గవర్నమెంట్ ఏకమైందండి. గవర్నమెంట్ ఆపేయాలని వాళ్ళ ప్రయత్నం చేస్తే ఆయన ఆపాడా? 6:10 ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా అతడు ముమ్మారు, యథాప్రకారం ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించు వచ్చాడు. అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చు, ప్రాణాలే పోయే పరిస్థితి రావచ్చు, కానీ ఆరాధన ఆపలేదు. దేవుడికి చేసే ఆరాధన ఆపలేదు. అందుకే అతన్ని దేవుడు కాపాడటమే కాదు, సింహాల గుహలో కాపాడటమే కాదు, అతన్ని దేవుడు హెచ్చించాడు దేశంలో, కొట్టాల చప్పట్లో. హల్లెలూయా. మనం చేసే అనుదిన ఆరాధన, అనుదిన బలి ఆపకూడదు. అపవాది పన్నాగం ఏంటో చెప్పిన, ఏ విధం చేతనైనా మనల్ని ప్రార్థన చేయడం ఆపేయాలి, మనల్ని దేవుని స్తుతించకుండా ఆపేయాలి, మనం దేవుని కీర్తించకుండా ఆపేయాలి. ఒకవేళ చర్చి మూత పడవచ్చేమో రానున్న దినాల్లో, మరి కేసులు పెరిగిపోతుంటే చర్చి మూయిందంటే తప్పదు, ఇంకా మూసేయాల్సింది. మేము చర్చి మూత పడవచ్చేమో. ప్రతిరోజు లైవ్ వస్తుంది, లైవ్ చూడండి. ప్రతిరోజు మీరు చేసే స్తుతి, మీరు చేసే ప్రార్థన మానొద్దు, మానక ప్రతిరోజు చేసే స్తుతి. ఎందుకంటే అది ఆపారు, రెడీగా ఉంది తెగులు. తెగులు మీ గుడారంలోకి వచ్చేస్తుంది. మీ గుడారంలోకి తెగులు రాకూడదంటే మీ గుడారంలో ప్రతినిత్యం మీరు చేసే స్తుతి, మీరు చేసే ప్రార్థన, అదే మనం చేసే బలి. ఆ బలి ఆగటానికి వీల్లేదో, ఆ బలి నిత్యం చేస్తూనే ఉండాలి. దానియేలు గ్రంథం 12 ఆపేసే ప్రయత్నం చేస్తాడు. 11 చూడండి, అడ్డుగోండి. అనుదిన బలిని ఏం చేస్తాడంట? నిలుపు చేస్తాడంట. అనుదినం చేసే ఆ బలిని నిలుపు చేసే ప్రయత్నం చేస్తాడు. ఆపొద్దు. నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్, వింటున్నవారు లైవ్లో వింటున్న వారికి కూడా నేను చెప్తున్నాను, అనుదిన బలిని ఆపి మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు. సింహం చేసే పని ఏంటో చెప్పనా? ఏ జంతువైనా కానివ్వండి, అది చిన్న జంతువు కానివ్వండి, పెద్ద జంతువు కానివ్వండి, ఏ జంతువునైనా ముందెళ్ళి ఎక్కడ పట్టుకుంటుంది అంటే పేక పట్టుకుంటుంది. పేకెందుకు పట్టుకుంటుంది చెప్పనా? ముందు దాని కంఠాన్ని ఆపేస్తుంది.
ఈ కంఠాన్ని ఆపేస్తే ఈ కంఠం కేకలేకుండా ముందు ప్రాణం ఇక్కడ ఉంది, దీన్ని ఆపేస్తుంది. ఇక ఇప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని కొరికేసి నలిపేసి నలిపేసి పేక పట్టుకుంటుంది. ఇప్పుడు పేక పట్టుకొని ఎప్పుడైతే చేసిందో పులి కానీ సింహం కానీ ఇక ఊపిరి ఆడదు, ఇక కేకేయటానికి లేదు, ఇక కేకేయటానికి లేదు. ఆ తర్వాత అప్పుడు తింటది శరీరాన్ని. ఒకసారి మనం ఆలోచిస్తే మనం స్తుతించకుండా అపవాది ఆపేస్తాడు ముందు, మనం కీర్తించకుండా అపవాది ఆపేస్తాడు. ఈ కరోనా కూడా ఎక్కడ ఉంటుంది చెప్పనా, గొంతులోకి వచ్చి ఉంటుంది అంట. ఒకటి రెండు రోజులు గొంతులో ఒకటి రోజులు ఓ రోజు రెండు రోజులు ఉంటుందంట. స్తుతిస్తున్న ఉన్నాం అనుకోండి, గొంతులో కరోనా కాదు, దాని తాత ఉన్నా సరే కరిగిపోవాల్సిందే, అది కరిగిపోవాల్సిందే, పుష్ అయిపోవాల్సిందే అది. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని స్తుతించడం ఆపొద్దు, దేవుని ప్రార్థించడం ఆపొద్దు. ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే అదే దానియేలు చేసిన తెలివైన పని. పరిస్థితులు వ్యతిరేకించవచ్చు కానీ అతడు స్తుతించడం ఆపలేదు, అతడు దేవుని కీర్తించడం ఆపలేదు. బైబిల్ గ్రంథంలో దావీదు కూడా రోజుకి 7 సార్లు స్తుతించేవాడండి. 119వ కీర్తన 164వ వచనం, దినమునకు 7 మార్లు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటాడు ఆ భక్తుడైన దావీదు. 55వ కీర్తనలో 17వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటాడు చెప్పన, రోజు ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం నేను నీకు ప్రార్థన చేస్తూ మొర పెడుతున్నాను అంటాడు. అంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు, రోజుకి 7 సార్లు స్తుతించే అలవాటు కలిగిన వాడు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి తెల్లవారుజామున లేచి మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే వాక్యం చదవటం, దేవుణ్ణి స్తుతించడం, దేవుని ప్రార్థన చేయటం, ఇది మాత్రం ఆపొద్దు. 600 అయినా 106 అయినా కరోనా కానీ ఉన్న దాని తాత రానే ఉన్నది, మనం మాత్రం ఆపొద్దు. మనం దేవుని స్తుతిస్తానే, ఆయన ప్రార్థిస్తూనే, ఆయన కీర్తిస్తూనే ఉన్నాం. సాయంత్రం లైవ్ వస్తుంది, ఆ లైవ్ చూస్తూనే ఉండండి. ఆదివారం ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి, ఆరాధనలు చూస్తూనే ఉండండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. ఎందుకు చెప్తున్నాను చెప్పనా, మనం ఎంత ఎక్కువ స్తుతి జరుగుతుందో, ఎంత ఎక్కువ దేవుని కీర్తి జరుగుతుందో, ఆ ఇంటికి దూరంగా ఉంటుంది వైరస్ ఏదైనా సరే. ఏ తెగులు ఆ గుడారంలోనికి సమీపించదు, ఏ వైరస్ ఆ గుడారంలోనికి సమీపించదు. మనల్ని కాపాడటానికి దేవుడు వాయువులుగా తన దూతలను పంపిస్తాడు. ఇప్పుడు ఆ వాయువు దాటుకొని రావాలి, ఈ వాయువుని, ఆ వాయువు రావాలంటే ఈ వాయువును దాటుకొని రావాలి. ఈ వాయువు మన చుట్టూ తిరుగుతుందండి. ఏ వాయువు? దేవుని దూతలనే వాయువు. ఎస్ ఎస్ నమ్మండి, దేవుని దూతలనే వాయువు మన చుట్టూ తిరుగుతుండగా ఏ వైరస్ దరికి రాదు. మనం ఏం చేస్తామన్నంతకాలం చెప్పాలి, ఏం చేస్తున్నంతకాలం ఆయన దగ్గర బలి అనండి, ఆయనకి చేసే బలి అర్పణ మనం మానంత వరకు. కనుక నేను అనే మాట, ఆరాధన అవకాశం ఉన్నంత వరకు వచ్చి పాల్గొందాం. పాల్గొలేని పరిస్థితి ఉంది, లైవ్ అయినా చూడండి, స్తుతించండి ప్రతిరోజు, ప్రార్థన చేయండి ప్రతిరోజు, వాక్యం చదవండి ప్రతిరోజు. ఈ ఆరాధన ఆపొద్దు మీ ఇంట్లో, ఆమేన్. ఆరాధన ఆపొద్దు. ఇంకో మాట చెప్పన, అలా ఆపకుండా ఎవరైనా చేస్తున్నారనుకోండి, మీ పిల్లలు చేస్తున్నారా, పద్దాక ఏంటరా ఇదే, పద్దాక ఏంటి ఆ లైవ్ పెట్టద్దు తీసే, పద్దాక ఏంటి బ్యాలెన్స్ అయిపోద్ది దానికి. ఆడు గేమ్స్ ఆడుకుంటే బ్యాలెన్స్ అయ్యిద్ది అనరు మీరు కదా. ఆడు ఏదేదో చూస్తామంటాడు, అదేంటంటే అండి రకరకాల బొమ్మలు వస్తూ ఉంటాయి కదా, అవి చూస్తామంటే వాడిని ఆపరు. కానీ లైవ్ చూస్తూ ఉంటే ఆ లైవ్ని ఆపేసే పని చేయొద్దు. దేవుని ఆరాధన మీ పిల్లల ద్వారా, ఒకవేళ మీ ఇంటిలో ప్రార్థన జరుగుతుంది ఆ పిల్లల్ని ఆపొద్దు. ఒకవేళ భార్య ద్వారా జరుగుతుంది ప్రార్థన స్తుతి, భార్యను ఆపొద్దండి. ఎందుకంటే అనుదిన బలి మీరు ఆపేశారంటే మీ కాపుదల మీరు తీసేసుకున్నట్టే, మీ కాపుదల మీరు తీసేసుకోవద్దు. అనుదిన బలి జరుగుతూ ఉండాలి, అనుదిన బలిని ఆపొద్దు. భార్య ద్వారా జరుగుతుందా కంటిన్యూ చేయండి, ప్రోత్సహించండి. పిల్లల ద్వారా జరుగుతుందా ప్రోత్సహించండి. భర్త ద్వారా జరుగుతుందా ప్రోత్సహించండి. ఫరో లాగా ఆపారంటే దేశం మొత్తానికి చుట్టుకుంటుంది. ఫరో ఆపడాన్ని బట్టే కదా వచ్చేసింది. అయ్యా ఆయన ఒకసారి పిలవండి, అయ్యా కొంచెం బయటికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుని వచ్చేయండి బాబు, బయటికి వెళ్ళి మాట్లాడేసుకుని వచ్చేయండి. ఫోను పర్లేదు, ఎవరికైనా ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడేసుకుని వచ్చేయండి. 3 అంతలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది, మీరు కూడా అలా ఆఫ్ చేసి ఉంటే బాగుంటుంది. గంట సేపు కూడా ఈ ఫోన్ మనల్ని మనశ్శాంతికి ఇన్నివ్వదు. కనుక కొంచెం సేపు మాతో మీరు వినండి, పక్కన వాళ్ళు వినటానికి కొంచెం అవకాశం ఇవ్వండి. సరే జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఈ బలిని ఆపకుండా చూసుకోండి. ఏం ఆపకూడదు మనం? మన ఇంటిలో బలి ఆపొద్దు. పిల్లలు చేస్తున్నారా ప్రోత్సహించండి, భార్య చేస్తుందా ప్రోత్సహించండి, భర్త చేస్తున్నాడా ప్రోత్సహించండి. ఇంటిలో నుండి మాత్రం దేవునికి దహన బలి అర్పిస్తూ ఉండాలి, ఇంటిలో నుండి దేవునికి స్తుతి ధూపం వేస్తూ ఉండాలి, ఇంటిలో నుండి ప్రార్థనా ధూపం వేస్తూ ఉండాలి, ఆ ఇంటిలో నుండి దేవుని వాక్యం ఆయనకు వినబడుతూ ఉండాలి. హల్లెలూయా. అలా వినబడుతూ ఉంటే ఆ ఇంటి చుట్టూ ఎవరు పెడతాడు దేవుడు చెప్పాలి, ఆయన వాయువులు ఆయన దూతలను పెడతాడు. ఏ వైరస్ మన ఇంటిలోనికి ప్రవేశించదు. ఆమేన్. మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త. రెండవ జాగ్రత్త, ఎందువల్ల ఈ వైరస్ ప్రవేశిస్తుంది, ఎవరికి వైరస్ ప్రవేశిస్తుంది? సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అసలు ఈ తెగులు రావడానికి కారణం ఏంటి?
ఆ కారణాలు మనం సెటరేట్ చేసుకుంటే తెగులు రాకుండా ఉంటుందిగా. మాస్క్ పెట్టండా రా తెగులు రాకుండా ఉంటుంది. అరే శానిటైజర్ వేసుకోండి. అరే పదపదాక ముఖం మీద చేయబెట్టుకోవద్దు, అక్కడ చేయబెట్టి ఇక్కడ చేయబెట్టి ముఖం రుద్దుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వైరస్ రాదు. ఇది చెప్తాను కదా నేను చెప్పే జాగ్రత్త. మొదటి జాగ్రత్త కొంచెం ప్రార్థన స్థుతి ఆ బలి ఆపద్దు. రెండవ జాగ్రత్త ఇక్కడ చూస్తున్నాడు అక్కడ ఏమి మనం తీసుకోవాల్సిన రెండవ జాగ్రత్త 14వ అధ్యాయంలో 37వ వచనం చదవండి. ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పి మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ తెగులతో చచ్చిపోయారంట జనం. తెగులంటే మనకు ఒక్కోసారి తెలుగు కన్నా ఇంగ్లీషే బాగా అక్కిద్ది. ఆ తెగులంటే ఆ వైరస్. మనుషులు వైరస్తో చచ్చిపోయారంట. ఎందుకు చచ్చిపోయారండి వైరస్తో? అక్కడ రాయబడి ఉంది చెడ్డ సమాచారం చెప్పారంట వాళ్ళు. ఏ సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారంట ఆ దేశాన్ని గురించి. అందుకే వైరస్తో వైరస్ పంపించి దేవుడు చంపేశాడు వాళ్ళని. ఇంకో మాట కింద వచ్చిన మనం చూస్తే 38వ వచనం, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్న కుమారుడు కాలేబును బ్రతికిరి. వాళ్ళకి ఏ వైరస్ అటాక్ అవ్వాలా? వాళ్ళకి ఏ వైరస్ అటాక్ అవ్వాలా? ఎందుకు వీళ్ళిద్దరికి అటాక్ అవ్వాలా? వీళ్ళకి అటాక్ అవ్వడానికి గల కారణం ఏంటో చెప్పనా? వీళ్ళు మంచి సమాచారం చెప్పారు ఆ దేశాన్ని గురించి, మంచి సమాచారం చెప్పారు. అందుకే వీళ్ళకి ఏ వైరస్ రాలేదు, వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు హ్యాపీగా. వాళ్ళకి వైరస్ వచ్చింది పోయారు కూడా వాళ్ళు. ఎందుకు అలా పోయారు? వాళ్ళ సెట్ సమాచారం చెప్పారు. ఇంతకీ ఏంటండి ఈ తతంగం మాకు అర్థం కాలేదంటే కాస్త ముందు అధ్యాయం చదివితే ఏమైనా కొంచెం అర్థమైంది. ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే ఆ ముందు అధ్యాయంలో 31వ వచనం కానుండి మనం చూద్దామండి. అయితే 32 చదువుదాం. మరియు వారు తాము చూచిన సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి. ఏంటండి వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం? అసలు ఇదేంటో కథ మీకు తెలియాలంటే ఒక రెండు మాటలు నన్ను చెప్పనివ్వండి, అప్పుడు అర్థమైంది మీకు. కానాన్ని వెళ్ళబోతున్నారండి. అరే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ దేశం ఎలా ఉందో, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో, అక్కడ పంటలు ఏంటో ఆ పరిస్థితి అంతా చూసిరంటారని 12 గోత్రాల్లో నుండి ఆణిముత్యాలంటి తెలివైన వాళ్ళని 12 మందిని తీసుకున్నారండి. ఎన్నిక చేశారు 12 గోత్రాలు, ఇస్రాయేల్ 12 గోత్రాల నుండి 12 మంది తెలివైన వాళ్ళని, టాలెంటెడ్ వాళ్ళని ఎన్నిక చేసుకుని ఈ 12 మందిని ఒకసారి చూసి మీరు సమాచారం తీసిరంటారా అన్నాడు. ఈ 12 మందిలో 10 మంది పరిగెత్తుకుని వచ్చేసారు. యాంగ్జైటీగా 100,000 మంది ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారో, అక్కడ దేశ పరిస్థితి ఏం చెప్తారని యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు జనం అంతా. ఈ ఎదురు చూస్తున్న జనం దగ్గరికి వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, అనలారో అయ్యలారో అమ్మో ఆ దేశం, అమ్మమ్మమ్మమ్మమ్మ అది చాలా చెడ్డ దేశం, మేము చూచిన ఆ సంచరించిన ఆ దేశం చాలా చెడ్డది, ఏంటరా ఏం జరిగింది అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ దేశ నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు. ఒక్కొక్కరు ఓడి నాయనో అదేం హైట్ రా బాబు, అదేం పర్సనాలిటీ రా బాబు, అసలు వాళ్ళు అదేం మనుషులు రా, రాక్షసులాగా ఉన్నారా, మనుషులు తినేవాళ్ళలాగా ఉన్నారా ఆ దేశంలో మనుషులు అంటూ కింద అంటాడు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాక వంశస్థులు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంటిమి, వారి దృష్టికి కూడా అలాగే కనబడ్డాం మేము. మమ్మల్ని చూసిన వాళ్ళు ఎలా చూస్తున్నారు చెప్పనా? మెడతలను చూసినట్టు ఆఫ్టర్ ఆల్ చూస్తున్నారు. వాళ్ళకు కూడా మేము అలాగే కన మా మట్టుకు మేము చూసుకుని, వాళ్ళు చూస్తే మమ్మల్ని అలా చూసుకుని మేము అలా కనిపిస్తున్నాం. అమ్మో ఆ దేశానికి వెళ్ళామో సత్యమే, ఆ దేశానికి వెళ్ళామో సత్యమే. వీళ్ళు చెప్పిన చెడ్డ సమాచారానికి ఒక్కొక్కటి చూపిస్తూ చెప్పాలన్నందుకని అంత టైం లేదు కాబట్టి నేనే చెప్పుకెళ్ళిపోతున్నాను. 14వ అధ్యాయం మీరు మొదటి 5 వచనాలు చదువుకుంటే 5 వచనాలు ఏముందో చెప్పనా? వాళ్ళ కూర్చొని రాత్రి అంతా ఏడ్చారంట. అయ్యో ప్రభు ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా, అసలు ఇక్కడ తేకుండా ఉండాల్సిందయ్యా, ఆ దేశం ఏదో పాలు తేళ్ళు ప్రవహించు దేశం అని, అదేదో వాగ్దాన దేశం అని దాని గురించి ఎన్నో మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చావు, మమ్మల్ని సావగొట్టడానికి తీసుకొచ్చావా, ఎందుకు ప్రభు ఇక్కడ తీసుకొచ్చావు అని ఇక రాత్రి అంతా ఏడిపోయినంటండి. మొత్తం 100,000 మంది వీళ్ళంతా ఏడ్చారు రాత్రి అంతా, ఏడుస్తూనే ఉన్నారు రాత్రి అంతా. వాళ్ళు అలా ఏడుస్తూ ఏడిచి ఊరుకున్నారా? మోషే మీద, అహరోను మీద రాళ్ళు ఎత్తారంట తిరగబడి, అసలు వీళ్ళ వల్లే మనం వచ్చాం, ఏదో ఆ దేశం ఈ దేశం అని చెప్పి తీసుకొచ్చారు, వీళ్ళని సాగొట్టాలరా అండి. ఇప్పుడు ఎవరిని? పాస్టర్ మీద వచ్చేసింది వీళ్ళకి. వీళ్ళ చెప్పిన చెడ్డ సమాచారం వల్ల రాత్రి అంతా కూర్చొని ఏడవడమే కాదు, తప్పు చేశామని వాళ్ళు ఫీల్ అవడమే కాదు, ఆ పాస్టర్ని చంపేద్దామనిపించింది వాళ్ళకి. పాస్టర్ని చంపేయటమే కాదు, ఇంకేమైనా చెప్పనా? ఇంకో కొత్త లీడర్ని ఎన్నుకొని మనం మళ్ళీ ఏ దేశాన్ని వదిలిపెట్టి వచ్చాము ఆ దేశానికి వెళ్ళిపోదాం రా,
మళ్ళీ ఐగుప్తు దేశం వెళ్ళిపోదాంరా అని వీళ్ళంతా ఇక తెల్లారి వెళ్ళిపోదాం, ఒక లీడర్ని ఏర్పాటు చేసి ఈయన సాగొట్టేద్దాం, ఇంకో కొత్త లీడర్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఏ దేశాన్ని వదిలిపెట్టామో, ఏ ఐగుప్తు వదిలిపెట్టామో, ఏ బానిసత్వం నుండి విడుదల కావాలని ప్రార్థన చేసామో, ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడే బానిసలుగా బతుకుతాంరా, ఆ బతికే బతుకుతాంరా, అదే బాగుందిరా అన్న, అక్కడికి వెళ్ళిపోదాంరా. అక్కడికి వెళ్ళి ఆల చేతుల్లో సచ్చే కంటే ఇక్కడికి వెళ్ళి కనీసం సచ్చే వరకు ఏదో ఆ పచ్చి పులుసో లేకపోతే ఏదో తిని ఏదో బతికేద్దాం. చూడండి చూడండి చూడండి, అంటే వీళ్ళ చెప్పిన సమాచారం వల్ల ఒక విశ్వాసిని బలపరుస్తుందా, ఒక విశ్వాసిని కృంగదీస్తుందా? ఈరోజు నువ్వు చెప్పే సమాచారం తోటి వ్యక్తికి ఊపిరివ్వాలి, తోటి వ్యక్తిని ఉద్యోగపరచాలి, తోటి వ్యక్తికి ఒక ఊరట కలిగించాలి. బాబా దేవుడు గొప్ప దేవుడు, నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. మనం భయంతో బతకాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో అలా జరిగినా ఈ ఇంట్లో అలా జరిగినా నా ఇంటి మీదకి మాత్రం ఏది రాకుండా కాపాడే దేవుడు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, తన దూతలు మా కాపలా ఉంచుతాడు. ఇలా ధైర్యం కలిగించే మాటలు చెప్పండి. విత్తరపోయి భయపడిపోయి వణిగిపోయే మాటలు చెప్పొద్దు. అక్కడ అంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు, అవునో గాల్లో వచ్చేస్తుంది, అమ్మో అదే, జనాల్ని బెదరగొట్టే మాటలు వద్దండి. జనాల్ని బెదరగొట్టే మాటలు చెప్పేస్తాం, దీనివల్ల జనం ఏడుస్తున్నారు, కంగారు పడిపోతున్నారు, పాస్టర్ మీద అలిగేస్తున్నారు, ఇదిగో దేవుడి మీద అలిగేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోదాం లోకంలోకి, ఆ పాత జీవితానికి వెళ్ళిపోదాం అని వీళ్ళంతా తెల్లారికి వెళ్ళేలా అలిగేటప్పటికీ ఆరో వచనంలోకి వచ్చారండి వీళ్ళిద్దరూ. ఎవరో చెప్పనా? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు బట్టలు దింపుకొని, అన్నలారా వినండి, అన్నలారా వినండి, అన్నలారా. ఆ కింద వచ్చిన తొమ్మిదో వచ్చిన వరకు నేను చెప్పేస్తాను, ఆరో వచ్చిన కానీ వీళ్ళు అన్నలారా వినండి ఒక్కసారి, మా మాట విన్నారు, వాళ్ళు చెప్పిన మాట విన్నారు కదా, మా మాట కూడా ఒక్కసారి వినండి. ఆ దేశం మిక్కిలి మంచి దేశం అన్నలారా, మిక్కిలి మంచి దేశం ఆ దేశం. ఆ దేశంలో మన దేవుడు ఖచ్చితంగా మనల్ని చేస్తాడో, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు, ఆ దేశాన్ని మనకిస్తాడు, ఆ దేశం పాలు తేలు ప్రవహించు దేశం. హల్లెలూయా. దేవుడు మీద తిరుగుబాటు చేయొద్దు అన్నలారా. ఆ మనుషులు అంత బలంగా ఉండడానికి కారణం ఆ పంట అంత బలమైంది అన్నలారా. అసలు ఆ పంట ఎంత బాగుండదు చెప్పన, ఇదిగో చూడు అందులో నుండి కాయ తీసుకొచ్చి, ఆ ద్రాక్షకాయ చూడండి, తాటికాయ అంత ఉంది ద్రాక్షకాయ, అక్కడ నుండి ద్రాక్షకాయలు, అక్కడ నుండి ఆ కాయలు ఈ కాయలు తీసుకొచ్చి గెలబెట్టి మోసుకొచ్చారంట ద్రాక్షగెల. ద్రాక్షగెల మన పిల్లలు, ఇప్పుడు మన ద్రాక్షకాయలు మన పిల్లలు ఎలా పట్టుకుంటారు, అమ్మయ్యా అమ్మయ్యా అని మోసుకొస్తారా రెండేళ్లతో, ఇట్ట పట్టుకొస్తారు ద్రాక్షగెల మన పిల్లలు. కానీ వాళ్ళు గెడగట్టి తీసుకొచ్చారు ఇద్దరు బలాడ్జులు. అంటే ఆ పంట ఎంత బలమైంది అన్నలారా. ఇలాంటి బలమైన పంట తిన్న వాళ్ళు అలా ఉండక మరి ఇంకెలా ఉంటారో, మన దేవుడు మన పక్షాన ఉన్నాడో, వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతారు, మన దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడో, ఆ దేశంలో మనం చేరతాం, మిక్కిలి మంచి దేశం అన్నలారా. ధైర్యంగా ఉండండి. వీళ్ళందరూ మళ్ళీ కానానుకు రావటానికి వీళ్ళిద్దరే కారణం అండి. జాగ్రత్త గమనించారా, వీళ్ళిద్దరూ అలా పురుగొల్పకపోతే, ప్రోత్సహించి ఉండకపోతే ఇజ్రాయేలీల జాతి కానాల్లో అడుగు పెట్టేదే కాదు. అంటే వాళ్ళను బలపరిచారు, వీళ్ళ మాటలు ప్రోత్సహించారు వీళ్ళిద్దరూ. చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు ఎక్కువ, మంచి సమాచారం చెప్పిన వాళ్ళు ఎక్కువ? 12 మందిని పంపిస్తే ఇద్దరేమో మంచి సమాచారం చెప్పారు, 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పారు. అప్పుడు ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది, ఎక్కువ చెడ్డ చెప్పేవాళ్ళు ఉన్నారు, కొద్ది మంది మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి నా అన్వేషణలో అలా తేలింది, మీ అన్వేషణలో మీరేమంటారు? చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ అంటారా? చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ, వాళ్ళల్లో మీరు ఉండొద్దు, వాళ్ళల్లో మీరు ఉండొద్దు. వైరస్ మీ దగ్గరికి రాకూడదంటే చూడండి, వాళ్ళ చెడ్డ సమాచారం ఇందాక మనం చదువుకున్న వచ్చినప్పుడు మీకు అర్థమైంది, 37 వచనం, చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధి నుండి తెగులు చేత చనిపోయారు. వాళ్ళ మీదకి తెగులు వచ్చేసింది, ఎందుకంటే చెడ్డ సమాచారం. చెడ్డ సమాచారం చెప్పొద్దండి, మంచి సమాచారం చెప్పండి. చెడ్డ సమాచారం ఎముకలకు కుళ్ళు అని ఉంది, మంచి సమాచారం ఎముకలకు పుష్టి అని ఉంది. చూడండి ఆ మాట మీకు ఒక్కసారి నేను చూపిస్తాను, సాయంత్రం కదా, 15వ అధ్యాయము 30వ వచనం, 2 లైన్ల తర్వాత, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుందబ్బా. ఎముకలకు ఏమిస్తుందంట మంచి సమాచారం? కనుక మన అందరం మంచి సమాచారం చెప్దాం అందరికీ. ఏంటా మంచి సమాచారం? అక్క అన్నా, మన దేవుడు ఉన్నాడన్నా, మన దేవుడు మన కాపాడే దేవుడన్నా, మన చుట్టూ అగ్ని కంచె వేస్తాడన్నా, మన చుట్టూ తన దూతలను కావలా ఉంచుతాడన్నా, ఏ వైరస్ మన దగ్గరికి రాదన్నా. మనల్ని కాపాడే దేవుడు సజీవుడు, మనల్ని కాపాడే దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన కాపుదల మనకు ఉంటుందన్నా. మంచి సమాచారం చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అంటే జనం ఉనికిపోరు. చెడ్డ సమాచారం చెప్పిన తర్వాత వాళ్ళంతా ఏమయ్యారు? రాత్రి అంతా కూర్చొని ఏడిచారంట, రాత్రి అంతా ఏడ్చారంట, మోషే మీద తిరుగుబాటు, పాస్టర్ మీద తిరుగుబాటు చేశారంట. పాస్టర్ మీద తిరుగుబాటు చేసి ఏ లోకం వద్దు అనుకున్నారు, ఆ లోకానికి మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నారంట. వీళ్ళిద్దరే గిని మంచి సమాచారం చెప్పుండకపోతే వీళ్ళందరి పని అంత పని అయిపోయేది, వీళ్ళు మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోయారు.
కానీ దేవుని వాగ్దానం నెరవేరడానికి వాళ్ళిద్దరు మంచి సమాచారం చెప్పారు. మంచి సమాచారం చెప్దామండి. ఇప్పుడు చెప్పండి, వైరస్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, మన ఇంట్లో నిత్యము నిరంతరము జరిగే ఆ బలిని ఆపొద్దు. ఆ బలి నిత్యం దేవునికి అర్పిస్తూనే ఉండాలి. ఆ స్తుతి దూమం దేవునికి వెళుతూనే ఉండాలి. ఇంట్లో ఉన్న ఆ ప్రార్థన దూమం దేవునికి వెళుతూనే ఉండాలి. ఆ దేవునికి మన ఇంట్లో నుండి వాక్యాలు మనం వింటూ, వాక్యాలు మనం చదువుతూ, ఆ వాక్యాలను ధ్యానిస్తూ ఉండాలి. లైవ్ టెలికాస్ట్ ద్వారా మీ ఇంటిలోనికి దేవుని వాక్యం పంపిస్తున్నప్పుడు ఆ టెలికాస్ట్ మీరు పెట్టుకొని అది చూస్తూ ఇది చూస్తూ కాలక్షేపం చేయొద్దు. వాడితో వీడితో ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేయొద్దు. లైవ్ పెట్టుకొని ఆ వాక్యం మీ ఇంట్లో వినబడనివ్వండి. ఆ దేవుని పాటలు, ఆ దేవుని మాటలు మీ ఇంట్లో వినబడనివ్వండి. ఏ ఇంటిలో అయితే దేవుని వాక్యంతో నిండుంటదో, ఏ ఇంటిలో అయితే స్తుతి దూమం, ఏ ఇంటిలో అయితే ప్రార్థన విజ్ఞాపనలు ఉంటాయో, ఆ ఇంటి చుట్టూ దేవుడు తన దూతల్ని కావలిగా తన వాయువులుగా ఉంచి కాపాడతాడు ఆయన, ఏ తెగులు రాకుండా. హల్లెలూయా. రెండవది, మన అందరిని బలపరిచి ప్రోత్సహించే మాటే చెప్తాం కానీ చెప్పాలి కానీ భయపెట్టే మాటలు ఎవరికి చెప్పాలి? ఏ మాటలు చెప్పకూడదు? భయపెట్టి జనాలు ఏడ్చేటట్టు, జనాలు దేవుని సన్నిధికి దూరం అయిపోయేటట్టు, జనాలు దేవుడికి దూరం అయిపోయేటట్టు, వదిలేసిన లోకంలోకి మళ్ళీ కలిసిపోయేటట్టు మన మాటలు ఉండకూడదు. అలా చేయటం వల్లే తెగులు పంపించాడు అక్కడ. మూడో మాట నేను చెప్పి నేను ముగించేస్తానండి, ముగించేయాలనుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. సరే, ఒక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను. 106వ కీర్తన, ఎందుకంటే నేను ముగించాలనుకున్న టైం అయిపోయింది. 106వ కీర్తన 29వ వచనం, వారు తమ క్రియల చేత ఆయనకి కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏం చేశారంట వాళ్ళు? తమ క్రియల వలన దేవునికి కోపం పుట్టించారంట. దేవునికి కోపం పుట్టించేటప్పటికప్పుడు ఏం జరిగిందంట? తెగులు రేగింది, ఆ ఇంటి మీదకి తెగులు వచ్చింది. లాక్డౌన్ కదా, ఇంట్లోనే ఉన్నారు కదా. పోయినసారి లాక్డౌన్ కదా, ఇంట్లో ఉన్నారు కదా. దేవునికి ఇష్టమైన పనులు చేశారా? దేవునికి ఇష్టం లేని పనులు చేశారా? మన పనులను గమనిస్తున్నాడు. ఇంట్లో దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, మూతికి మాస్క్ పెట్టుకొని, సోషల్ డిస్టెన్స్ మెయిన్, ఇల్లు కదలకుండా జాగ్రత్త మెయింటైన్ చేస్తూ, శానిటైజ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అరగంటకు ఒకసారి శానిటైజ్ చేసుకొని చేతులు కడుగుతూ, ఎంతో జాగ్రత్తలు ఉన్నా ఇంట్లో చెడ్డ పనులు చేస్తూ ఉంటే కరోనా ఇంట్లోకి వచ్చేసి తాండం ఆడేస్తుంది. ఇదే కృష్ణలంకలో కోటీశ్వరులు చాలామంది, బయటకు వెళ్ళని చాలామంది లేరు ఈ రోజున. ఇంటి గడప దాటితే ఒట్టు వాళ్ళు, కోట్లు కోట్లు ఉంది వాళ్ళ దగ్గర. చిటికేస్తే ఏది కావాలంటే అది ఇంట్లోకి వచ్చేస్తుంది. డబ్బుంటే ఈరోజు పైసామే పరమాత్మే అన్నాడు. డబ్బు చేతులు ఉండాలి కానీ కొండ మీద కోతిని కూడా దించవచ్చు అంటారు కదా. అలా డబ్బు చేతి నిండా ఉంది, కోట్లు కోట్లు ఉంది, ఇల్లు కదలకుండానే గడిచిపోతుంది. ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఇల్లు కదలలేదు కానీ ఇంట్లో ఒక్కడ బతికిలేడు. ఇదే కృష్ణలంక స్టోరీ నేను చెప్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు నిజమేనండి మీరు అన్నమాట? ఎంతమంది తెలుసు మీలో? ఎస్, కొంతమందికి తెలియదు అనుకుంటా. వాళ్ళకి చెప్పండి, ఇదిగో అండి ఇలాంటి పరిస్థితి, పలానా సందులో ఎలా జరిగింది, పలానా సందులో. ఈ కృష్ణలంకలోనే చాలా కుటుంబాలు లేవు, ఇంటి బయటికి వెళ్ళిన కుటుంబాలు. నేను మాట చెప్పనా, మన ఇంటిలో మనం ఉన్నా దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తే వైరస్ మన మీదకి రాకుండా ఉండదు. అక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారంట, వారు తమ క్రియల వలన ఆయనకి కోపము పుట్టించగా వారిలో తెగులు రేగను. తెగులు రేగి ఎంతమంది చచ్చిపోయారు చెప్పనా? టపా 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 24,000 మంది చచ్చిపోయారండి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ దెబ్బ చచ్చిపోయారు 24,000 మంది. ఇదంతా చెప్పాలని నాకు ఉంది కానీ టైం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తెగులు 24,000 మందిని చంపేసిందని 9వ వచనంలో మనం చూస్తాం. 25వ అధ్యాయం 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత, ఆ వైరస్తో పోయారంట. 24,000 మంది ఒక సిటీలో, ఒక్క సిటీలోనే 24,000 మంది చచ్చిపోయారంట. ఫినేహాస్ అనే వ్యక్తి చొరవ తీసుకున్నాడు. అసలు జరిగింది ఏంటంటే, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి లేనిపోని క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడతానేమో. ఆ 25 వచ్చిన 2-4 మాటలు చెప్పేనివ్వండి నన్ను, ఇంకెందుకు మీరు లేనిపోని కన్ఫ్యూజను. ఆ 25వ అధ్యాయం మొదటి వచ్చిన కారణం చూస్తే, ఇజ్రాయేలీలు, ఆ ఇజ్రాయేలీలు చేసిన పని ఏంటంటే మిద్యానీయులతో స్నేహం మొదలెట్టారు. ఫ్రెండ్షిప్, ఎవరితో ఫ్రెండ్షిప్? దేవునికి ఇష్టం లేని మనుషులు వాళ్ళు.
దేవునికి వ్యతిరేకులు వాళ్ళు. అసలు వాళ్ళ దరికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం చేద్దని దేవుడు ఖండితంగా చెప్పాడు. వాళ్ళతోనే స్నేహం పెట్టుకున్నారు వాళ్ళు, ఆ మిద్యానీయులతో స్నేహం పెట్టుకున్నారు. స్నేహం పెట్టుకుని అక్కడ వరకు ఆగారా, వ్యభిచారం చేశారు వాళ్ళతో, ఆగారా, వాళ్ళతో స్నేహం పెట్టుకుని ఆ విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. విగ్రహారాధన చేసి ఆగారా, ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటూ మొదలెట్టారు. దేవునికి ఇష్టం లేని పనులేగా ఇవన్నీ, టపా 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 జనం లేచిపోతున్నారు. ఈ లేచిపోయేటప్పుడైనా బుద్ధి రావాలిగా. మన కళ్ళ ముందు ఎంతో మంది లేచిపోతున్నారు, దేవునికి ఇష్టం లేని పనులు ఆపుతున్నారా, ఆపుతున్నారా అడుగుతున్నాను నేను. ఆపట్లా చేస్తానే ఉన్నారు. అయితే టపా టపా లేచిపోతుంది. అందులో ఒకడు ఏం చేశారు తెలుసు, ఇశ్రాయేలుడు పొగరు కదా, బలిసిన పొగరు. ఈ పొగరుతో ఏం చేశారంటే, మోషే నన్ను ఆపుతావా నువ్వు, అహరోను నన్ను ఆపుతావా, నీ కళ్ళ ముందే చేస్తాను చూడని వాళ్ళందరి ముందు లేచి ఒక మిద్యానీయురాలు తీసుకుని వెళ్ళి ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగా సమాజం అంతా చూస్తున్నారు, మోషే చూస్తున్నాడు, అహరో భయం లేని పనే కదా ఇది, విర్రవీగిన తనమే కదా. అలా వాళ్ళందరూ చూస్తూ ఉండగానే నెత్తి నోరు బాదుకున్నారు, అమ్మో కళ్ళు మూసుకున్నారు, ఏంట్రా ఇంత విపరీతమైపోయింది నీ చేష్టలు, ఇంత దుర్మార్గం ఏంట్రా అని ఏడుస్తూ బాధపడుతున్నారు వాళ్ళు. ఈ బాధపడుతున్న సమయంలో జిగులు ఎక్కువైపోతుంది. ఆ టైంలో ఫినెహాస్ ఏం చేశాడు తెలుసా, ఒక ఈట తీసుకున్నాడు, వెళ్ళి ఆ పైన ఒక్క పోటు పొడిస్తే పైనుండి కిందకి ఇద్దరిని దించుకుంటూ భూమిలో దిగబడిపోయిందండి. పైనుండి పొడిస్తే ఇద్దరిలో నుండి కింద కలిపోయింది, భూమికి దిగబడిపోయింది. అక్కడ ఆగిందంట తెగులు, ఆ టైం ఆ పని చేసిన తర్వాత ఆగిందంట. ఒకసారి ఆ మాట 8వ వచనం చూద్దాం చూడండి, 25వ అధ్యాయం 8వ వచనం. ఈటెను చేత పట్టుకొని వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. తెగులు ఎందుకు ఆగిందో చెప్పనా, తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నాడు. ఏం జరుగుతుందో అక్రమాన్ని అక్కడ ఆపాడు. మీ కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాన్ని ఆపండి, చూసి చూడనట్టు ప్రేక్షకుల్లాగా ఉండొద్దు. మీ ఇంట్లో జరుగుతుంటే, ఐ మీన్ సమాజంలో ఎవడో చేస్తుంటే వాడిని ఆపబోతే ఆడ మనల్ని అంటాడు. కానీ చెప్పాల్సింది ఏదో కళ్ళ ముందు జరుగుతుంటే, అయ్యా తప్పయ్యా, అయ్యా ఇలా చేస్తే వైరస్ వస్తుంది, అయ్యా అమ్మాయి ఇలా చేస్తే, మనం ఏమంటున్నాం, అమ్మ మాస్క్ పెట్టండి అమ్మా వైరస్ వస్తుంది, అయ్యా శానిటైజర్ వేసుకోండి వైరస్ వస్తాయి, అది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వైరస్ వస్తాయి అని ఎలా చెప్తున్నామో, అయ్యా ఈ పాపిస్ట్ మనం మానేయండి అయ్యా. కళ్ళ ముందు జరుగుతున్నాయి అనుకోండి, చూసి ప్రేక్షకుల్లాగా వెళ్ళిపోవద్దు. మీ కళ్ళ ముందు ఏదైనా పాపిస్ట్ పని జరిగితే కనీసం నోటితో చెప్పండి. దేవుడు ఇప్పటికే పంపించాడు, ఆయన ఉగ్రత చూస్తున్నాం ప్రపంచం, ఇంకెందుకు ఈ పాపిస్ట్ పనులు ఆభరణ కొంచెం అని చెప్పండి. వాళ్ళు విన్నారా బాగుపడతారు, లేదా పోతారా వాళ్ళు. మన మట్టుకు మనం ఆపే ప్రయత్నం. అక్కడ ఫినెహాసు గురించి దేవుడు ఏమంటాడు చెప్పనా, నేను ఏది సహించను అతడు అది సహించలేడు. ఆ ఫినెహాసును బ్లెస్ చేస్తూ అంటాడండి, నేనేది సహించలేను ఫినెహాసు సహించలేడు, కనుక ఫినెహాసు నేను బ్లెస్ చేస్తా, అతని సంతానాన్ని నేను బ్లెస్ చేస్తా, అసలు నా ప్రజలైన ఇజ్రాయేలీలకు రాబోతున్న తెగులను అతడు ఆపాడు. అతను లేకపోతే ఇజ్రాయేల్ మొత్తం సర్వనాశనం అయిపోయేది, మొత్తం ఆ ప్రాంతం అంతా ప్రజలంతా అయిపోయేవాళ్ళు. ఇతడు నా తరపున నిలబడ్డాడు కాబట్టి అతని తరపున నేను నిలబడతా. ఈరోజు ఏసై తరపున నిలబడి, మంచి తరపున నిలబడి, చెడు చేస్తున్న వ్యక్తిని ఖండించండి చేతనైతే. ఒకవేళ వీడు మామూలుడు కాదురా బాబు, వీడు మనల్ని దెబ్బతీసేస్తాడంటే దండం పెట్టి వెళ్ళిపోండి పక్కకి, ఇది తప్పు అని చెప్పండి. మీ ఇంట్లో జరుగుతుంటే, ఇంట్లో జరగనియొద్దు, మీ ఇంట్లో ఏ చెడు జరగనియొద్దు. ఎందుకంటే చెప్పనా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటే ఎక్కడ చేస్తున్నారు అక్కడికి ఏం పంపిస్తాడు దేవుడు. తెగులు అంటే మన భాష చెప్పండి బాబు, ఇప్పుడు వైరస్ అంటేనే బాగా అర్థమైంది కదా, ఏం పంపిస్తాడు దేవుడు. మనం కరోనా వైరస్ అంటున్నాం, బోల్డ్లని వైరస్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన దగ్గర బోల్డ్లని వైరస్లు ఉన్నాయి. ఏమన్నా చాలా మంది చెప్తున్నారు కదా, అమ్మో ఎన్ని వైరస్లు ఉన్నాయో, ఈ కరోనా తర్వాత ఇంకొక వైరస్, ఇంకొక వైరస్, బోల్డ్లని వైరస్లు ఉన్నాయని. ఆయన దగ్గర ఉన్న ఒక్కొక్క వైరస్ పంపిస్తాడు, కరోనా ఆగిపోయిన ఇంకొక వైరస్ పంపిస్తాడు. జాగ్రత్త గమనించండి, ఈ కరోనా వైరస్కి దీన్ని వ్యాక్సిన్ ప్రిపేర్ చేసి ఏదో నానా తిప్పలు పడుతుంటే ఆ కరోనా వైరస్ ఏం చేస్తుందంట, దాని రూపం మార్చుకుంటుందంట. విన్నారు ఇది ఎప్పుడన్నా, దాని రూపం మార్చుకుంటుందంట, దాన్ని బాగు చేయడానికి ఏదో ప్రయత్నం. ఆ రూపం అంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇంకొక విధంగా పంపిస్తున్నాడు. ఇప్పుడు అది ఆగాలంటే, ఆ వైరస్ ఆగాలంటే ఏం చేయాలి, దేవునికి ఇష్టం లేని పనులు ఆపేయాలి, అక్కడికి దాన్ని ఖండించి అక్కడికి ఆపేయాలి. అలా ఆపేసిన వాళ్ళు దేవుడు బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుడిని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడే మూడు మాటలు చెప్పాను, ఇంకో రెండు ఉన్నాయి కానీ చెప్పడానికి అవకాశం లేదు. వైరస్ రావడానికి మూడు కారణాలు. మొదటి కారణం, బలిని ఆపేశారు అందుకు వైరస్ వస్తుంది. రెండవ కారణం, వైరస్ రావడానికి రెండవ కారణం, చెడ్డ సమాచారం చెప్పారు అందుకే వైరస్ పంపించాడు. మూడవ కారణం, వైరస్ రావడానికి మూడవ కారణం ఏంటి, వాళ్ళ చెడ్డ క్రియలను చూచి ఆయన కోపేద్రుకుడై వైరస్ పంపించాడు.
ఇప్పుడు ఆ వైరస్ మన ఇంటి మీదకి రాకూడదు, మన ఒంటి మీదకి రాకూడదు అంటే ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడతాం. మొదటి విషయం అనుదిన బలి ఆపద్దు, ప్రతిరోజు చేయండి. రెండవ సంగతి మంచి సమాచారం చెప్తాం, ప్రజల్ని బలపరిచే మాటలు, ప్రజల్ని ప్రోత్సహించి దేవునికి దగ్గర చేసే మాటలు చెప్తాం, కానీ దేవునికి దూరం చేసే మాటలు, దైవజనునికి దూరం చేసే మాటలు మనం చెప్పొద్దు. మూడవ పని, దేవునికి ఇష్టం లేని చెడు మనం ఆపుదాం. అది మన ఇంట్లోనా మన ఒంట్లో, మీ ఒంట్లో జరుగుతుంది దేవునికి ఇష్టం ఆపేసేయండి, మీ ఇంట్లో జరుగుతుంది ఆపేసేయండి. దేవునికి ఇష్టం లేని పని మీ ఒంటిలో మీ ఇంట్లో జరగనియొద్దు. అది ఎప్పుడైతే మీరు ఆపుతారో, వైరస్ మీ మీదకి రాకుండా కాపాడటమే కాకుండా మీ పక్షాన దేవుడు నిలబడి మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఆయన చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయించండి. హల్లెలూయా. ఈరోజు మన మూల వాక్యం, ఏ వైరస్ మీ గుడారాన్ని సమీపించవచ్చు? చెప్పండి చెప్పండి, ఏ వైరస్ మన గుడారాన్ని, చేయి పైకెత్తి అనండి, ఏ వైరస్ నా గుడారాన్ని సమీపించదు. నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందా? బాగా ఎంతమందికి అర్థమైంది? అట్టుపండు ఒలిసి నోట్లో పెట్టి తినిపించినట్టుందా? నిజమా మాట? మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్పానో చెప్పని ఈ సందేశం మీ తోటోళ్ళందరికీ మీరు చెప్పండి. వైరస్ రావటానికన్నా వైరస్ ఆగాలంటే పని చేయండి. అక్క, వైరస్ ఆగాలంటే పని చేయండి. మీరు శానిటైజర్ ఎంత ప్రాముఖ్యమో, సోషల్ డిస్టెన్స్ ఎంత ప్రాముఖ్యమో, మాస్క్ ఎంత ప్రాముఖ్యమో, వాటికంటే ప్రాముఖ్యం ఇది. దేవుడి దగ్గర నుండి వచ్చింది ఇది. నమ్ముతున్నారా? ఎవరి దగ్గర నుండి వచ్చింది ఇది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. దేవుడు అది మీ ఇంటి మీదకి రాకుండా, మీ ఒంటి మీదకి రాకుండా కాపాడాలంటే ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడనన్నా. అక్క, ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడ చెబుదామా? ఎంతమంది చెప్తారు? అర్థమైంది, మీరు చెప్పండి. మీరు వెళ్ళలేని పరిస్థితి, అయ్యా వైరస్ టైంలో ఎవరింటికి వెళ్తామయ్యా అంటే ఫోన్ చేసేనే చెప్పండి. కనీసం చప్పలు కొట్టి అర్థమైన వాళ్ళంతా చేస్తామన్న వాళ్ళు చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని చెప్పండి అని చెప్పనా? ఫినెహాస్ పక్షాన దేవుడు నిలబడటానికి, ఫినెహాస్ పక్షాన దేవుడు నిలబడి ఫినెహాస్ను బ్లెస్ చేయడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుని మనసులో ఏముందో, దేవుడు ఏమనుకుంటున్నాడో దేవుడు అనుకుంటుంది చేస్తున్నాడు. ఆ ఫినెహాస్ ఆ దేవుని మనస్సును గాయపెట్టింది ఏంటో అది సరిచేశాడు. ఈ రోజున అలా మనం సరిచేయగలిగితే మన పక్షాన దేవుడు ఉండి వైరస్ ఆపడమే కాదు, ఈ దేశం మీద ఉండే వైరస్ పంపించేస్తాడు పాకిస్తాన్. హల్లెలూయా. సారీ, ఏదో ఫ్లోలో వచ్చింది. ఏ దేశం మీదకి వెళ్లకుండాను గాక, ఈ వైరస్ ఏ దేశం మీదకి వెళ్లకుండాను గాక. అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి. ఈ వైరస్ ఎలా వచ్చిందో అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవును గాక వెనక్కి. మన దేవుడు మనందరి చుట్టూ ఆయన కంచి వేసి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచండి. వెతుబడి వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించగలిగే కృపను కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు. వైరస్ రాకుండా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? స్పష్టంగా మనం విన్నాం, అసలు వైరస్ ఎందుకు వచ్చింది, ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంత స్పష్టంగా విన్న మనం మన బంధువులకు చెప్దాం, మన స్నేహితులకు చెప్దాం, మన ఇంటి వాళ్ళందరికీ చెప్దాం, మన ఇరుగు పొరుగు వారందరికీ చెప్దాం, వైరస్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాదు అని అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ మనం చెప్దాం. ఈరోజు విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, మేము ఆ మూడు జాగ్రత్తలు తీసుకుంటాం అన్న వాళ్ళ మీరు చేతులు ఆకాశం వైపెత్తి, ఏసయ్యా ఈ మూడు జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మా ఇంటి మీదకి ఏ వైరస్ రాకుండా, మా ఒంటి మీదకి ఏ వైరస్ రాకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. ఏ వైరస్ మా ఇంటి మీదకి రాకుండా, మా ఒంటి మీదకి రాకుండా కాపాడండి అయ్యా. అక్కర్లేదు అనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తి అడగొద్దు. మమ్మల్ని కాపాడాలి దేవుడు అనుకున్న వాళ్ళే ప్లీజ్ చేతులు పైకెత్తండి, మిగతా వాళ్ళు ఎవరు ఎత్తొద్దు. అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా, మా ఒంటి మీదకి రాకుండా, మా ఇంటి మీదకి రాకుండా, ఏ వైరస్ బారిన మేము పడకుండా దయచేసి మమ్మల్ని కాపాడండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమా, ఈ మూడు జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు తీర్మానం చేసుకున్నారు, నిశ్చయంగా తగిన కృపను మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి అనుగ్రహించి ఏ వైరస్ మీ దరికి రాకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడును గాక. చప్పట్ల కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిదాం. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్లు ఈ మాటల ప్రకారం మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ వైరస్ మా మీదకి కానీ మా కుటుంబం మీద కానీ రాకుండా ఉండాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మూడు విషయాలు మాకు చెప్పారు. ఆ మూడు జాగ్రత్తలు మేమందరం తీసుకుంటాం. మేము తీసుకోవటమే కాదు, మా సమాజానికి మేము తెలియపరుస్తాం.
కనుక ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రభువా సమాజాన్ని కాపాడుకోవటానికి తగిన కృపను మాకు అనుగ్రహించండి. మీ బలమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఈరోజు విన్న ఈ సందేశం నిజంగా అవసరమైన సందేశం. ఈ టైంకి, ఈ కరోనా టైంకి అవసరమైన సందేశం. కనుక మీకు నేను తెలియపరిచే మాట ఏంటంటే, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఈ మెసేజ్ వినండి. కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అసలైన సిసలైన వాక్యం ఇది, ఇది మీరు వినండి అని వాళ్ళకి షేర్ చేయండి. మీ సెల్ ఫోన్ నుండి వరకు షేర్ చేయండి. మీకు ఎంతమంది బంధువులు ఉన్నారో, స్నేహితులు, ఎందుకంటే వినాల్సిన సందేశం, రైట్ టైంలో వినాల్సిన సందేశం. మీ వరకు మీరు వినేసి కామ్గా కాదు, మీరు విన్న ఈ సందేశాన్ని అందరికి షేర్ చేయండి. ఇది ఆల్రెడీ రికార్డెడ్, రికార్డ్ అయింది, మీ సెల్ ఫోన్స్లోకి వస్తుంది. ఇప్పుడు తీయక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. మీరు రోజు విన్న సందేశం అంతా మీకు రికార్డ్ అయి ఉంది. ఇది మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. మన మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఏమంటారు, మన వాళ్ళందరినీ మనం కాపాడుకుందాం. కాపాడుకోవాలంటే మూడు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాలంటే వాళ్ళకి తెలియాలి కదా. కనుక ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి వాళ్ళు చూడమని చెప్పండి. చూశారో లేదో విన్నాం అడగండి, మళ్ళీ చూసాం ఏమంటారు వాళ్ళు, చూసాం ఏదో అలా పెట్టేసేసి తీసేస్తారు. చూడటం కాదు, ఏంటి చెప్పండి, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకో చెప్పనా, వాళ్ళ మనసులో ముద్రపడాలి. కనుక మీ అందరి మనసులో ముద్రపడిందని నేను నమ్ముతున్నాను. తోటి అనేక మందిని కాపాడాల్సిందిగా ప్రభువు మీ అందరికి మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం. మీలో ప్రార్థన అవసరం కావలసిన వారు మీ కుడి చేయి దేవుని వైపు చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, సహాయం చేయండి, కృప చూపించండి. బలహీనతో బాధపడుతున్న బిడ్డలు దేవుడు ముట్టి స్వస్థపరచాలని, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. ఆదరలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలను దేవుడు ఆదరించాలని, దేవుడు కనికరించి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. అయ్యా, చేతులెత్తారయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి అయ్యా. ఏ వైరస్ ఎవరిని తాకకుండినట్లు ప్రభువా మీరు ముట్టండి, స్వస్థపరచండి. కృష్ణలంక సంగము కొరకు, చిట్నార్ సంగము కొరకు, పటమడ సంగము కొరకు ప్రభువా, మూడు సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబము చుట్టూని కంచి వేయండి ప్రభువా. బలహీనతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, విడుదల పరచండి అయ్యా. మీ కృపతో నింపమంటూ చేతులెత్తి ప్రార్థించిన రీతిగా దేవుడే తన కృపతో నింపి సహాయము చేస్తున్నారని, మన దేశాన్ని కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలి, మన విజయవాడ పట్టణమును దేవుడు కాపాడాలి, మన దేశ నాయకుల కొరకు, మన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేద్దాం. అధికారంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా దేవుడు తన కృపతో నింపాలని, మేలు చేయాలని అయ్యా. మా దేశాన్ని స్వస్థపరచండి, క్షమించండి అయ్యా. మా కుటుంబాల చుట్టూని కాపుదల ఉంచండి, కంచి వేయండి అంటూ ప్రార్థన చేద్దాం. చేతులెత్తి అడిగిన రీతిగా దేవుడు సహాయం చేసినందు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పవాడా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. అల్పులము, యోగ్యత లేనిటువంటి మమ్మలను ప్రభువా మీరు ఎంతో ప్రేమిస్తున్నారయ్యా. దేశము, రాష్ట్రము, పట్టణము, అల్ల కులాల పరిస్థితిలో ప్రభువా ఏ క్షణము అయ్యా ఏమి జరుగుతుందో తెలియని దినాల్లో మమ్మలను, మా సంఘాలను మీరు నాయన కాచి కాపాడుతున్న దేవుడవు అయ్యా. మా సంఘాల్లో అడుగు పెడుతున్న ప్రతి బిడకు కూడా క్షేమకరమైనటువంటి పరిస్థితినివ్వండి. ఏ తెగులని గుడారమునకు సమీపించని సెలవిచ్చావయ్యా అయ్యా. ఎటువంటి వైరస్ తాకకుండినట్లు ప్రభువా అయ్యా మా కుటుంబాలపై యొక్క అగ్నిని కంచివేయమని వేడుకుంటున్నామయ్యా. ఏ విధంగా మేము ఉంటామో అయ్యా, ఏ విధంగా మేము చేస్తామో అట్టి విధముగా మేము ఉంటే ఏ వైరస్ కూడా మిమ్మల్ని తాకదని ఈరోజు మాట్లాడావు తండ్రి అయ్యా. నీ సన్నిధిలో మేము నాయన నీ బలి అర్పిస్తూ నాయన నీకు నమ్మకస్తులుగా మేము ఉంటే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. నీ ఒక్కడవే కాపాడగల దేవుడవు యేసయ్యా, దయతో ఒక్కసారయ్యా అయ్యా మమ్మల్ని మీరు
క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఆనాడు నినివే ప్రజలు నీ వైపు తిరిగి ప్రతివాలుకున్నప్పుడయ్యా ఆ పట్టణ ప్రజలను ఆ దేశాన్ని కాపాడిన రీతిగా ప్రభువా అయ్యా దయచేసి ప్రభువా మా సంఘాలు ఉన్న ప్రతి బిడ్డను మీరు క్షమించండి ప్రభు కాపాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా నాయన భయభక్తులు కలిగి నీ సన్నిధిలో బలర్పించే వారముగా నాయన చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువా ప్రతిదీ కూడా నీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారముగుండకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతో ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చారయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి, బలహీనతో బాధపడుతున్న బిడ్డల మీరు ముట్టండి, స్వస్థపరిచి విడుదల పరచండి అయ్యా. పరిచర్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, కృప చూపించండి నాయన, మేలు చేయమని వేడుకుంటున్నా. ఇంకా నీ దావిజల్లో నీకు బావుని మీరు బలపరచుకోండి అయ్యా, బలముగా మీరు వాడుకోండి, ఆ బిడ్డల చుట్టూ మీ కంచి వేయమని వేడుకుంటున్నామయ్యా. మా దేశ నాయకులను ప్రభు రక్షించండి, మా రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా, మా యొక్క విజయవాడ పట్టణ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దయతో వారందరినీ కాపాడండి ప్రభు, మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఈ పేట ప్రజలు మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఈ పేట ప్రజలందరూ మీరు రక్షించండి ప్రభువా, నీ కాపుదల కంచి వేసి మేలు చేయమని అయ్యా. బిడ్డల ప్రేమ ఫలాలను అర్పణ బ్రక్కుండు దశమ భాగాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.